సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకూలంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్రా 5 నిమిషాలాగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకారి ఎదో కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలు పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావు ఏంట్రా? ఆ దూకులేటి బే, సారీ. రోజు లేటనా? సారీ. మళ్ళీ నువ్వు వచ్చావంటే నీ బట్టలు ఫోన్ చేసి చెప్పానుగా, ఆటోలో పంపించు. సరే రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏడా ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కు లేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీస్. అబ్బా డైలమా యదవకే, నార్మల్ సినిమా. అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుడ్డదాన్ని కూడా మోయాలా? రోజు ఎలివండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టమనచ్చు కదా. రోజు డొక్క సైకిల్ లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. దూర తీరింది అలాగే. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. రెండు ఇడ్లీ అక్కడ. క్యాన్సిల్ అన్న. నాటకాలు ఆడుతున్నావా అన్న? రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్నా. సరే అక్కడ ఎక్కడ దొరుకుతారా మాకు? మేము వ్యాపారం చేసుకోద్దా? 2 నిమిషాలు కదా లేట్. 2 నిమిషాలు ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ లేదు కదంతా. సారీ, ఇంకెప్పుడు లేట్ అవుతా? నువ్వు పనిలోకి రాక్తమ్మి. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు, నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రాని ఉన్నా ఈ డొక్ సైకిల్ తో ఎన్న సైకిల్. సరేరా, నాకు రెస్ట్ దొరికలా చేసావు కాబట్టి నేను క్షమించాను. ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదా? అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలే కీరా అనా అనా. ఇంత ఎర్లీగా వచ్చావేంట్రా? మధ్యాహ్నం ఆఫా? పొద్దున్న సాయంత్రం నైట్ కూడా ఆఫే. సరే నైట్ భోజనానికి రాను, నువ్వే వండుకో. సాహుకారు పొమ్మరాడు ఏంట్రా? న్యూస్ నీ దాకా వచ్చేసిందా బాబాయ్? ఎవరన్నా చెప్పాలేంటి? నువ్వు మీ అమ్మ ఫోటో కేసు మూగగా చూస్తున్నావంటే నీకేదో మూడినట్టే కదరా. ఇంటికి రా, భోంచొద్దు కానీ. 2 లక్షలు బాబాయ్, టాటా ఏస్ ఆటో ట్రాలీ, ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్తో కలిపి 2.2 లక్షలు. ఎంత తగ్గిందేంటి? 1532 రూపాయలు, తక్కువ 2 లక్షలు. అమ్మ లేదు, నాన్న లేడు,
నాన్న దిక్కే లేదు, ఉన్నదొక డొక్కు సైకిల్. ఎవరిస్తారా నీకు అప్పు? సార్ కొరియర్. కొరియరా? ఎవరికి? కొయ్యలమూడి విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ కొయ్యలమూడి రాఘవరావు. ఆవిడ పోయి చాలా రోజులైందే. ఇతను ఆవిడ కొడుకే? అవునండి. సార్ సంతకం. తాడిపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అక్కడ నీకెవరున్నారా? ఏమో. నమస్తే సార్. ఓకే అమ్మా. జిల్లా సెషన్స్ కోర్టు వారి తీర్పును అనుసరించి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గండికోట గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు 1980లో జప్తు చేసిన 5 ఎకరాల 10 కుంట్ల జిరాయితీ భూమి తిరిగి సొంతదారుల పరం చేయటమైనది. కావున మీరు మండల రెవెన్యూ అధికారికి పట్టాదారు పాస్బుక్ కోసం దాఖలు చేసుకోగలరు. బాబాయ్ ఆటో వచ్చినట్టే. 5 ఎకరాల? కనీసం 1 ఎకరం 30,000 వేసుకున్నా. 150,000 ఉండదా? ఏం బాబాయ్ ఏం మాట్లాడవే? ఎప్పుడు మీ ఫ్యామిలీ టాపిక్ వచ్చినా మీ అమ్మ ఏమీ తెలియనిచ్చేది కాదురా. కాకపోతే అప్పుడప్పుడు తన మాటల్లో మీది రాయలసీమని, ఆ ప్రాంతం అంటే తనకు నచ్చదని చెప్తుండేది. అంటే? అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయేమో. తగాదాలా? అదేరా, గ్రామాల్లో చిన్న చేతగా గొడవలు అవుతుంటాయి కదా. చూడు, మీ అమ్మ ఎందుకు భయపడిందో ఏమిటో. ఈ ఆస్తి కోసం నువ్వు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? చూస్తూ చూస్తే కాస్త ఎవరైనా వదులుకుంటారా? తెలియని ఏరియాలో నీకేదైనా గొడవ అయితే ప్రమాదం కదరా. గొడవ? నాతోనా? నా వాళ్ళకం చూసి అసలు ఎవరన్నా గొడవ పడతారంటావా? అది కాదురా, అమ్మ చెప్పిన దాన్ని బట్టి మనం. అమ్మవన్నీ వెర్రి భయాలు బాబాయ్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మా కుటుంబంతో తగాదా పడినాడు. పగా ప్రతీకారం అంటూ కక్ష కట్టి తిండి తిప్పలు మానేసి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తుంటాడా చెప్పు. అవన్నీ పట్టించుకుంటే మనం ఈ పొలం ఒప్పుకోలేము బాబాయ్. నాయనా వాళ్ళు వస్తుండారు. నాయనా బైరెడ్డి, మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా? మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందా నటరాజన్? నీళ్ళ సదుపాయం లేదుగా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఎక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామినీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్లు కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. ఏ, వీళ్ళేమన్నా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామినీడి మీద, అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులు ఉన్నాయట, ఒక్కటి ప్రూవ్ కాలేదు. ప్రయాణం బాగా జరిగిందదా? ఆ జరిగింది. మా పెద్దోడు మల్లసూరి. నమస్తే. నమస్తే. చిన్నోడు. నమస్తే. బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోటానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు? నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రే కొడుకు సరిగ్గా పట్టుకోరా, మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం. అప్ప వీళ్ళు కూడా మీకోసం. ఆగండి. రే పేడది ఏంట్రా? పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్న మాట. ఏందప్ప? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి, అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు,
అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాలు అని తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి మనం అవన్నీ ఆయనకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీఎంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం ఘనశ్యాంజీ, బిజినెస్ వ్యవహారాలు తర్వాత ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? సరియా, 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చిగినందుకో, డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు ఒక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe by red day out 8-9 చేసుకోవా. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మ్యానర్ ఏమైనా ఉందా? రాజన్, ఐ థింక్ ది డీల్ ఇస్ ఫైనలైజ్డ్. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప, కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండికి పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తినటం గమనించానప్ప, బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాండారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యాంజీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటాను, దాంట్లో తేడా రానికండి. నమస్తే.